ఎస్ఐ వృత్తి లోపల ఎస్ఐ జాబ్ ఉన్నటువంటి 300 కాపు బిడ్డలు 7 ఉన్నారు మన జగిత్యాల జిల్లా నుంచి. అటువంటి గౌరవనీయులు జాతీయ అవార్డు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రహిత సమస్యల పట్ల స్పందించి బీద బడుగు బలిగిన వర్గాలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించడం పట్ల కృషి చేసినటువంటి మన 300 కాపు సోదరుడు శ్రీధరన్న గారు ఉన్నారు ఇక్కడే. అలాగే ఇక్కడ డాక్టర్లు శశికాంత్ గారు ఉన్నారు. రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ నేను ఉన్నానని అంటూ మరి బాలినేని రాజేంద్రన్న గారు ఇక్కడే ఉన్నారు. మరి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇవాళ మన 300 కాపు సోదరులు అయి ఉండడం. నేను 300 కాపు సంఘం మీటింగ్లకు వచ్చినప్పుడు నేను ఒక్కదానే మహిళను ఉండేదాన్ని. మిగిలిన వారు అందరు నా తోటి అన్నదమ్ములు ఉండేవారు. ఇప్పుడు నాకు తోడుగా మా దావ వసంత గారు కూడా నాతో జత కలిసి 300 కాపులను ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయంగా మాకు వెన్నుదన్నులు అందించిన మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మా అక్కయ్య మాజీ ఎంపీ కవితక్క గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మేము ఇంత పెద్ద హోదాకు రావడానికి మా వెనుకండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న కుల బాంధవులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఏదో విధంగా ఏదో రూపంలో ఒక వ్యక్తి ముందుకు పోవాలంటే ఆ కులం యొక్క సపోర్ట్ కూడా ఉండాలి. మేమంటూ ముందుకు రావడానికి నాకు కానీ ఇంకా రాజకీయంగా ఎదిగిన ప్రతి ఒక్కరికి కూడా కులం యొక్క సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మేము ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఇంకా విద్యారంగంలో, వైద్య రంగంలో, వృత్తి రంగంలో, రాజకీయ రంగంలో ముందుకు రావడానికి కూడా ప్రతి కుల బాంధవులు వారి కులాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్న ప్రతి నాయకులు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 300 కాపులను ఎప్పుడైనా ఒక ఓటు బ్యాంక్గానే చూసేవారు. ఎందుకంటే మన సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ మనల్ని ఓన్లీ ఓటు బ్యాంకుగానే వాడుకొని రాజకీయంగా ఎదగనీయకుండా ఉండేవారు. కాకపోతే ఇప్పుడున్న పరిణామాలకు మనలో కూడా విద్యావంతులు ఎక్కువై మనలో ఐక్యత రావడంతో మనం కూడా రాజకీయంగా ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు వస్తాయి కూడా. మనం ఆ అవకాశాలను తెచ్చుకోవడానికి మన ప్రతి ఒక్కరం ఏకమై ఐక్యమత్యంతో ప్రతి ఒక్కరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్తేనే విద్యారంగంలో ఎలా మన డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఎలా ముందుకు వస్తున్నారో అదేవిధంగా రాజకీయంలో కూడా మా లాంటి వాళ్ళు ముందుకు రావడానికి మీ సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మేమంటూ ముందుకు రావాలంటే మీలాంటి వారంటూ ఒక అవకాశం కల్పించాలి. కల్పిస్తేనే మేమంటూ ముందుకు ధైర్యంగా రాగలుగుతాం. ఇప్పుడు చాలామంది రావాలనుకున్న వాళ్ళు కూడా భయంతో రాలేకపోతున్నారు కావచ్చు. వాళ్ళని మేము ముందుకు తీసుకురావడానికి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నన్ను రాజ్ కుమార్ గారు మొట్టమొదటిసారి అడిగినప్పుడు భయపడ్డాం. వసంత సురేష్ గారికి, అదేవిధంగా మనలో మహాపట్టుదల ఎప్పుడే కానీ అర్థంలో నీడలాగా మెదలడం నేర్చుకున్నప్పుడు ఎవడు మనల్ని ఎదిరించలేడు. ఏం అర్థంలో నీడలాగంటే అర్థం ముందు నువ్వు ఏ యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ దీనికి రివర్స్ వస్తుంది. సమాజంలో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ బలగాన్ని సహకరించుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏ పెద్ద వేరు చేయడం అక్కర్లేదు, వేరు పడడం అక్కర్లేదు, వాళ్ళు చేసింది మనం చేయాలి అంటున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా వాళ్ళ వ్యక్తుంటే పెద్ద పెద్ద బలగాలు వాళ్ళకే సహకరించుకుంటారు. ఈ మన వాళ్ళందరూ వీరికి పద్దాలెక్కో, పట్టింపులెక్కో, యుద్ధాలు చేసుకుంటూ మన వాళ్ళందరినీ ఖచ్చితంగా మరి కొద్దిగా దృష్టి సాధిస్తే, కొద్దిగా శ్రమ పడితే మనం ఇది ఖచ్చితమైన నిర్ణయం, యథార్థం అది. ఒక్కొక్కటిగా మన బలగం. ఇంకొకటి నేను చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, శాసల మల్లికార్జున్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాసల మల్లికార్జున్ గారిని మరియు శ్రీనివాస్ గారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఒక ట్రైనింగ్ స్కూల్, ట్రైనింగ్ కాలేజ్ కానీ ఒకటి తయారు చేసి మన దగ్గర ఉన్న విద్యావంతులు అంటే మెరిట్ స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇప్పించి మన నుంచి ఐఏఎస్ ఐపీఎస్ మన కులం నుంచి నాకు తెలిసినంత వరకు వేళ్లలో లెక్క పెట్టచ్చు ఐఏఎస్ ఐపీఎస్ నాకు తెలిసినంత వరకు ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండొచ్చు.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రం ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. నేననే నా విజ్ఞప్తి ఏంటంటే మీ తరఫున మన జిల్లాల్లో ఒక సంస్థను స్థాపించి మన దగ్గర ఉన్న మెరిట్ స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ ఐఏఎస్ ఐపీఎస్ కనీసం ఐఆర్ఎస్ వచ్చేటట్టన్నా చేయించ వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించాలని నా విజ్ఞప్తి. ప్రతి కుటుంబంలో విద్యకు ఆరోగ్యానికి ప్రాధాన్యమియ్యాలని నా విజ్ఞప్తి. విద్య ప్రతి కుటుంబంలో మినిమం ఆడపిల్ల కూడా డిగ్రీ చదువుకునేటట్టు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వాళ్ళకు ప్రోత్సహించాలని మరియు ఆరోగ్యంగా ఉండేటట్టు మన దగ్గర అంటే నేను చెప్పాలనో లేదో తెలియదు కానీ మన కులంలో కొద్దిగా తాగుడు అలవాటు బాగా ఉన్నది. మొదటి మహిళా జెడ్పీ చైర్పర్సన్గా ఉన్న జూలై 5th ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతను నేను ప్రమాణం చేశానని సక్రమంగా తప్పకుండా నిర్వర్తిస్తాను. కానీ ఈ సీటు వెనుక ఉన్నది మాత్రం మా ఆయన దావ సురేష్ గారు. ఆయన తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడితేనే వారు ఏ పదవి కూడా చిన్న పదవి కూడా అలగలేకుండా తెలంగాణ పార్టీ కోసం కష్టపడుతూ వస్తుంటే వారు పిలిచి అవకాశం ఇచ్చారు. ఆయన యొక్క కృషి ఫలితమే ఈరోజు ఈ జెడ్పీ చైర్మన్గా నేను ఇక్కడ మీ ముందున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చింది మాత్రం మన ప్రియతమ నేత మన ముద్దుగా పిలుచుకునే మన బతుకమ్మ అక్కయ్య శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి. నా యొక్క శిరస్సు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాకు ఒక మా మన ఒక రైతు కుటుంబం ఉన్నూరు కాపు అంటేనే రైతు వ్యవసాయానికి చెందిన కుటుంబం. మా అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి క్రమశిక్షణతో కూడిన విద్యను కష్టం సుఖం అని తెలిసి తెలియచెప్పి ఈరోజు నాకు ఇంత అంతో కొంత జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించేందుకు సహకరించిన మా తల్లిదండ్రులు మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు. కానీ మీ సభాముఖంగా మా అమ్మగారికి నాన్నగారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓన్లీ మన ముందూరు కాపు కుటుంబ సభ్యులై ఉంటారు మా గోపాలరావుపేట గ్రామంలో. బట్టలు వేయడానికి చాకల వాళ్ళు, అలాగే వడ్ల మన వ్యవసాయ పనిముట్లు చేయడానికి వడ్లలు మాత్రమే ఉంటారు. ఇంకా చాలామంది పెద్దలు అన్నట్టు ఎన్ని ఫంక్షనల్ అయినా జరిపో మన ముందూరు కాపు సభ్యులందరికీ కుటుంబాలకి. ఇలాగే మనం ఐక్యంగా ఉంటూ మన ఐక్యత చాటుతూ సమాజంలో ఇంకా అన్ని రంగాలలో ప్రతి ఒక్కరికి మన వంతు సహకారం చేద్దాం. మనకే కాకుండా మన కుటుంబ సభ్యులుగా ముందూరు కాపు కుటుంబ సభ్యులందరినీ నా కుటుంబ సభ్యుడు అనుకొని నా వంతు మీ వంతు సహకారం చేస్తూ ఉంటేనే ప్రతి ఒక్కరూ ముందుకెళ్తారు, అలాగే అభివృద్ధి కూడా జరుగుతుంది. పెద్దలు అన్నట్టు మనది చాలా చరిత్ర గల అని చెప్పారు. మనం ముట్టక ముందు అంటే నేను ముట్టక ముందు నుంచే ఈ చరిత్ర ఉందని పెద్దలు తెలియజేశారు. అలాంటి మన ముందూరు కాపు ఉన్న కులం అంటే ఇక్కడ జరిగేది ఒక కులం గురించి. కులము అని అంటే అది మన ముందేరు కులం గురించి మాట్లాడుతున్నాం. అందులో మనకు ఎవరైతే ఒక గౌరవ స్థానములు ఉన్నారో వాళ్ళను సన్మానించుకునే విధంగా మనల్ని మనమే వాళ్ళ సన్మానించుకుంటే మన గౌరవాన్ని మనమే పెంపొందించుకునే విధంగా మనం చేసుకుంటే భావి తరాలకు కూడా అవి పాటలు వేసిన వాళ్ళం అవుతామని ఇలా ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఆహ్వానించే గ్రామ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, తల్లిదండ్రులైనటువంటి రాజవ నారాయణ ప్రియ పుత్రికగా గోపాలరావుపేటలో జన్మించి ఎంబీఏ వరకు విద్యాభ్యాసం పూర్తి గావించిన దావా సురేష్ గారిని పరిణయం ఆడి అటు కుటుంబ బాధ్యతలు ఇటు రాజకీయ పరిష్కారాలు చేయుటలో ముందూరు కాపు బిడ్డగా మరియు విత్తు నుండి మా చేపట్టిన వీరు కులబంధువులందరికీ ఆదర్శమణిగా వెలగాలని
మనసారా కోరుకుంటూ అందిస్తున్న మా అభినందన మాల జగిత్యాల. ముఖ్య అతిథుల సన్మానం పూర్తి కాగానే విద్యార్థులకు కూడా ఆ ప్రశంస పత్రాలు అవార్డు. విద్యాదానంతో సమాజంలోని అజ్ఞానాన్ని కూడా రూపకంగా నిరూపించిన మహామేధావి ఆకుల లింగరెడ్డి గారు, 20 జూన్ 1950 రోజున ఆకుల బుచ్చయ్య గంగలక్ష్మి ఓల్డ్ హై స్కూల్ ఇంటర్ ఎస్కేఎన్ఆర్లో వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి గావించారు. వైద్య నారాయణ అన్నది నిర్వహిస్తూ అందరికీ ఆరోగ్య పరోపకారయ మహంతి నద్య పరోపకారయ దహంతి కామ పరోపకారయ మిదం శరీరం తాత్పర్యం పరోప అతిథులందరూ కొంచెం సమయం పాటించవలసి కోరుతున్నాం. మన జగిత్యాల జిల్లా నుండి వీరు బీటెక్ పూర్తి చేశారు. అతి పిన్న వయసులోనే ఫస్ట్ అటెంప్ట్గా ఎస్ఐగా సెలెక్ట్ అయినారు. గ్రామము భూపతిపూర్ సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ అయినారు. వారి విద్యాభ్యాసం బిఎస్సి నుండి వన్ అటెంప్ట్గా ఎస్ఐగా సెలెక్ట్ అయినారు. వారు బీర్పూర్ సుప్రియ తండ్రి రాజిరెడ్డి బట్టపల్లి పోతారం వారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ఎస్ఐలు అందరూ లైన్అప్ ఉండే ఒక గ్రూప్ ఫోటో దిగండి. కొంచెం వెనుక జరిగితే ఫోటో పూర్తిగా వస్తుంది. కొంచెం వెనుక జరగదు. తిరుపతి చేరు తీయండి మరి.